హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇవాళ వీడియోలో నేనైతే పార్ట్ వన్ అయితే రిప్లేస్మెంట్ చేసాను కదా, సో పార్ట్ టూ తీయాలి. దానికి కొద్దిగా ఫస్ట్ పార్ట్లో కొద్దిగా నాకు కూడా మంచి అనిపించలేదు. సో సెకండ్ పార్ట్లో చేసే ఉంది, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయాలి, స్టాక్ ఉంది కదా, సో చేసి వాడేసి అయిపోతాయి అనిపించింది. సో చేస్తున్నా, అండ్ అలాగే ఎట్లనేది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే చెప్పండి. సో ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత నాకు నెగిటివ్ ఫీల్ వచ్చింది. సో ఎట్లయినా అప్లోడ్ చేసేదే చేసేద్దాం అనుకున్నా, చేస్తున్నా కూడా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది ఈ వీడియో ఎట్లుంది అనే దాని గురించి. సో మీరైతే చూడండి, పూర్తి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు, చీప్ డిస్ప్లే కూడా. సో ఒకసారి ట్రై చేయండి, మీ ఫోన్ ఖరాబ్ అయిన ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అంటే పార్ట్ వన్లో కూడా సగం ఉంది, పార్ట్ టూలో ఇది ఉంది అన్నమాట సెకండ్ ఫోన్. సో చూడండి పూర్తిగా. ఇప్పుడైతే నెక్స్ట్ ఫోన్ కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ని అన్బాక్స్ చేసి, అన్బాక్స్ అంటున్నా, డిస్ప్లే చేంజ్ చేసేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ డిస్ప్లే చేంజ్ చేయడానికి మీకు నేను చేసిన తప్ప ఏంటంటే గమ్ ఒకసారి మర్చిపోయినా, అండ్ గమ్ కూడా వచ్చేసింది, అన్న వచ్చేసినా ఇప్పుడు పర్ఫెక్ట్ చేసుడే. ఏం లేదు, ఫస్ట్ స్క్రూస్ ఎక్కడ ఉన్నాయో చూసేసి స్క్రూస్ ఇప్పేయండి. ఆల్వేస్ బిట్ల కోసం అయితే ఖచ్చితంగా మీరు చూడాల్సిందే, అండ్ ఏ బిట్ కరెక్ట్ సెట్ అవుతా అని చూసేసి అవన్నీ జెట్టేసి ఇప్పేసేయండి. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు గట్టిగా గుంజడం కానీ స్క్రూస్ అట్లా చేస్తే మీ చిప్ సెట్లు అవన్నీ పోతుంటాయి. సో మొబైల్ కాడ మొత్తం సెక్యూర్ ఉండండి. అండ్ బై ద వే, ఇది నాకు చిన్న ఆశ ఉండే, నాది నేనే చేసుకోండి ఎట్లుంటుంది అనేది, అందుకోసమే నేనే డిస్ప్లే తెప్పించి నేనే గమ్ తెప్పించి నేనే చేంజ్ చేస్తున్నా. అండ్ ఈ స్క్రూ డ్రైవర్ కూడా అందుకోసమే వేయించిన అనమాట, డిస్ప్లే కానీ ఏదైనా పనికి వస్తాయని చెప్పేసి. అట్లే పనికి వచ్చేసింది మనకు వీడియోస్ కూడా. అండ్ నట్టు కూడా దూరం పెట్టేసేయండి. దాన్ని తీసిన తర్వాత సో ఇది ఉందా, ఇది బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తీసిన తర్వాత వెంటనే ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, సో ఇదిని తీసేయాలి, డిస్కనెక్ట్ చేసేసేయండి. ఎన్ని బిట్లు కావాలంటే అన్ని బిట్లు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది నేను సెట్ కొనుక్కున్నా. మీరు కావాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్, మీరు కావాలంటే తీసుకోవచ్చు. బెటర్ వర్త్ అనిపిస్తుంది మీకు, తీసుకున్నాక పైసలు ఎందుకు పెట్టినరా అయినా అనిపించకుండా ఉంటుంది మీకు. ఎంత వీలైతే అంత దానికి యూజ్ అవుతాయి అనమాట. ఫోకస్ చేయను ఇక్కడ దీనికి, స్క్రూస్ టైటింగ్ లూజ్ ఇక్కడ. తీసిన తర్వాత మీకు చూస్తుండచ్చు, మీరు ఎప్పుడు కూడా సర్క్యూట్ బోర్డ్ని డైరెక్ట్ ముట్టుకోకండి, ముట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డిస్ప్లే ఇది, డిస్ప్లేని కొద్దిగా హ్యాండిల్ చేయండి మంచిగా. అండ్ ఏ స్క్రూ డ్రైవర్ పెట్టినా, అంటే నార్మల్ ఫ్లాట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి దీన్ని లేపేసిన ఒకటి తీసేసి ఇది తీసేయండి. సో ఇది తీసేస్తే డిస్కనెక్ట్ అయిపోతే సపరేట్ అయిపోతుంది బోర్డు. దెన్ ఆఫ్టర్ మీకు ఏం చేయాలంటే బ్యాటరీని డిస్కనెక్ట్ చేయండి. ఫస్ట్ మీరు చేసే పనే బ్యాటరీ డిస్కనెక్షన్, ఏది చేసినా సరే చేయకున్నా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బ్యాటరీ డిస్కనెక్షన్ చేయండి. చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఒక ప్లాస్టర్ టైప్ ఉందా, ఈ ప్లాస్టర్ టైప్ది దాన్ని ఫస్ట్ తీసి స్క్రూ పెట్టి లేపాలి. అయితే నేను ఇది రికమెండ్ చేయా, ఒక లిక్విడ్ దొరుకుతుంది, సో అది చేస్తే అది గ్లూని తీసేస్తా అనమాట. ఇక్కడ గ్లూ ఉంది, ఇగో గ్లూ అతుకుతుంది, సో ఆ గ్లూని తీసేస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మిడిల్లో నుంచి ఇది వస్తుంది, ఇది స్ట్రిప్ మనకు మెయిన్ కావాల్సింది. సో ఇది నేను అన్స్ట్రిప్ చేయాలి. ఇది మనకు డిస్ప్లేది. ఒక పేపర్ తీసుకురా, నా ఒక పేపర్ తీసుకురా, ఒక పేపర్ తీసుకురా ఫస్ట్. తర్వాత ఇది స్క్రీన్ ఎట్లుందంటే మొత్తం చిన్న వెబ్ అయిపోయింది కదా,
మనం తీసినాం అనుకో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని నేను ముందే సెపరేట్ చేసిన, మీరు ఏం చేయాలంటే నేను చూపిస్తా. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఇది లేదు కాబట్టి వెడ్డింగ్ కార్డుతోని తీస్తున్నా. సో మీరు ఒక మంచి పేపర్ తీసుకొని, గ్లాసెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. సో ఈ పేపర్ తీసుకోండి, ఫస్ట్ చూపిస్తున్నా. నట్లు జాగ్రత్త, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇందులో ఈ గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్ బాడీకి ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ ఏదైనా తీసేయాలి. పక్క పోయిందంటేనే రికమెండ్ చేస్తాను నేను చేంజ్ చేయాలి మీరు చేసుకోవాలనుకుంటే. మీరు పోకముందే చేద్దామనుకుంటే మీరు లాస్ అవుతారు వేస్ట్గా చెప్పేదిని. మీరు పోకుండా ముందు మీరు చేయాలనుకుంటే వేస్ట్ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో ఇట్లా తీసేసేయండి. ఇగో మీకు అనిపించచ్చు ఇదిగో డబుల్ సైడెడ్ టేప్ అంటారు దీన్ని, డబుల్ సైడెడ్ టేప్. దీన్ని తీసేసేయాలి. ఎందుకు తీయాలంటే డబుల్ సైడెడ్ టేప్ ఉంటే మీకు ఒక దిక్కు గ్లూ అనుకోండి, ఇంకో దిక్కు ఇట్లా ఏదంటే మోషన్ వస్తుంది ఇట్లా బటన్ వచ్చినట్టు. సో ఆ డిస్ప్లేలో రాకూడదు, అందుకోసం గ్లూ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ పైన కూడా డిస్ప్లే చేంజ్ చేసేటప్పుడు ఇది చూసుకోలేను, ఇది చూసుకోలేను. ఇక్కడ ఒకటి అది ఉంటుంది, అదొకటి కేబుల్ లాంటిది ఉంటుంది, మీరు చూసుకోవాలి. ఫోకస్ అవుతుందా? బై ద వే ఫోకస్ అవుతుందా అనుకుంటా అంటుండే, ఏంది నీకు తెలుస్తలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో నేను వాడేది డికాన్ 7200 కెమెరా కాబట్టి దానికి ఫ్లిప్ స్క్రీన్ ఉండదు కాబట్టి నేను చూడలేను. ఇంకో మంచి ఖచ్చితంగా కావాలి, అందుకోసమే మధ్య మధ్యలో అడుగుతున్నా. నాకేంటంటే రివీల్ చేసేది ఎక్కువ ఇష్టం అబ్బా, అందుకోసమే ఏది కూడా అట్లా దాచుకునేటట్టు చెప్పాను నేను. అన్నీ చెప్తూనే ఉంటా వ్యూవర్స్కి, కనెక్ట్ ఎక్కువ ఉంటుంది వ్యూ రివీల్ చేసుకుంటూ పోతుంటే. కొందరు కొందరు యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళందరూ ఏదో సంథింగ్ 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 ఏదో దాచిపెట్టినట్టు ఉంటుంది, నాకు అంత నచ్చదు, అందుకోసమే రివీల్ చేస్తూ ఉంటా అన్నమాట. బై ద వే తెలుగులో కూడా నాకు తెలిసి ఎవరు తన ఫోన్ని తన అంటే టెక్ యూట్యూబర్లో తన ఫోన్ని తనే రిపేర్ చేసుకుంటూ ఉండరు. సో నేను ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటున్నా. సో మీకు ఎవరైనా తెలిస్తే ఏం చేయాలంటే కామెంట్ చేయండి, సో నాకు అర్థమవుతుంది నేను కరెక్టే అనుకుంటున్నా లేదా అనేది. ఉందా కేబుల్? ఇగో మీకు అర్థమవుతుందా ఈ కేబుల్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఉందా, ఇది ఇక్కడ స్టిక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది కట్ అయిపోయింది. ఇక్కడ మీరు డిస్ప్లే మీకు వర్కింగ్ కండిషన్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పనికి రాదంటేనే మీరు తీసేయండి. ఇగో ఇది ఉందా, ఇదిని నేను గుంజేసిన డైరెక్ట్ అది తెగిపోయింది. సో అదిని మీరు పనికి రాదు అని మీరు ఫిక్స్ అయినాకనే మీరు డిస్ప్లే చేయండి. లేదంటే ఒకవేళ మీ టచ్ పోయింది అనుకుంటే, ఓన్లీ టచ్ పోయింది అనుకుంటే టచ్ చేంజ్ చేసుకోండి. లేదు మాది మొత్తం బోర్డే పోయింది అనే డౌట్ ఉంటుందా, వాళ్ళు ఖచ్చితంగా మీరు డౌట్ ఉండదంటే మీరు మాత్రం ఏం చేయకండి. నేను రికమెండ్ చేయను మీరు ఖచ్చితంగా చేయండి. అండ్ డిస్ప్లేల గురించి మాట్లాడితే టచ్ ఎల్సిడి హౌస్ నుంచి తెప్పించిన అనమాట, లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఒకవేళ అటు ఇటు అయితే అక్కడ నుంచి తెప్పించిన. మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇట్లా పైకి లేవడితే పీసీబీ కింద పెట్టి కొద్దిగా కూడా మీరు అటు ఇటు చేసారు అనుకోండి మీ పీసీబీది అది పోతుంది, అదంటే పీసీబీది గ్రిప్ పోతుంది అనమాట. సో కొద్దిగా అటు ఇటు కూడా వేయకండి. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు డిస్ప్లే చేసిన తర్వాత అనుభవంతో చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కేబుల్స్ని బయట గుంజేసేయండి, ఇలాకని కేబుల్స్ని బయట గుంజేస్తే ఇగో కేబుల్స్ని ఇలాకని గుంజేసిన అండ్ ఇలాకని గుంజేసిన రెండు బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చిన తర్వాత అలైన్మెంట్ చూసుకోండి మీరు, కరెక్ట్ అలైన్ అయినాయా. సో ఇదన్నమాట బోర్డు డిస్ప్లే ఇలా వెళ్ళిపోతుంది అనిపించింది మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఏం చేయాలి మీరు, లాస్ట్ టైం ఫైనల్గా లూజ్ చేసేసండి. గు
గురువు కూడా ప్రికాషన్స్తోని ఎందుకంటే కొద్ది అటు ఇటు అయినా కూడా గ్లూ కింద పడిపోతే కింద పడ్డదంటే ఇష్టం ఉన్నట్టయితే అన్నమాట. సో మీరు మాత్రం ప్రికాషన్స్తోనే ఇవ్వండి. సో ఇది నా నేనైతే ప్రొఫెషనల్ కాదు ఈ వర్క్లో, జస్ట్ నేను చూసి నాకు ఇంట్రెస్ట్తో చేస్తున్నా. అండ్ ఇక్కడ సైడ్ గ్లూ పెట్టినా, ఇంకో సైడ్ పెట్టాలి గ్లూ. బై ద వే ఏ ఒక్క కేబుల్ మీద కూడా మీరు గ్లూ పెట్టకండి. గ్లూ పెడితే మీరు మీ ఫోన్ని డ్యామేజ్ చేసుకునే అది ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ డిస్క్లైమర్, మీ ఫోన్లకు మీరే బాధ్యులు. నేను చెప్పినా అని చెప్పేసి నా ఫోన్ తీసుకున్నా అన్న నీ వల్లనే నేను ఫోన్ అట్లా వేసిన ఇట్లా వేసిన అని చెప్తే నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే భయ ఇది నా ఎక్స్పెరిమెంట్ అంతే కానీ నేను కూడా పర్ఫెక్ట్ కాదని చెప్తున్నా మీకు ముందట, వ్యూవర్స్ ముంగట ఒప్పుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే పర్ఫెక్ట్ అయితే నేను చెప్పకపోతుంటే కదా మీకు, డైరెక్ట్ చేసి చూపిస్తుంటే. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్తోనే చేస్తున్నా. సో ఐ హోప్ మంచిగా కావాలనుకుంటున్నా, మంచి మీ బ్లెస్సింగ్స్ ఉంటే మంచిగా అవుతుంది. అండ్ స్టార్టింగ్ సెక్షన్లో వాయిస్ ఓవర్ కొద్దిగా అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను ట్రై చేసిన మ్యాక్సిమం ట్రై చేసిన. సో మీరైతే ఏం చేయాలంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా వీడియోస్ చేయడానికి. కానీ ఏం చేయాలి, వీడియోస్ రికార్డ్ కావట్లేదు అంటే మనం ఏం చేయలేము. దీనికి పెట్టిన తర్వాత ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకొని ఇట్లా వస్తండి, ఒకసారి వచ్చితే ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయినాక మీరు ఎంత వీలైతే అంత అంటే ఏమంటారు తొందరగా మీరు ఇవన్నీ ఫిక్స్ చేసేసుకొని జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లా తీసిర్రో అట్లనే డిస్ప్లే. బై ద వే డిస్ప్లే అండ్ ఈ డిస్ప్లే గురించి మాట్లాడితే మీరు డిస్ప్లే ఫిట్ చేసేసి రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తే గట్టిగా టైట్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లే ఆల్రెడీ ట్వైస్ ఆన్లైన్లో చెప్పిస్తున్నాం కాబట్టి ట్వైస్ చెక్ అవుతుంది మన అంటే వర్క్ అవుతుందా లేదా అని. ఈ డిస్ప్లే గురించి వర్రీ అవసరమే లేదు అసలుకి. సో ట్వైస్ చెక్ అవుతాయి కాబట్టి మీకు టెన్షనే లేదు డిస్ప్లే పనిచేస్తుందా లేదా అనేది. అనిపించి ఆల్రెడీ నేను ఇంకో ఫస్ట్ టైం బుక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాలి ముందు, నేను అదొకటి రివీల్ చేయలే. ఏంటంటే ఫస్ట్ టైం చేసిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వల్ల అంటే నా ప్రాబ్లం వల్ల ఫిజికల్లీ డ్యామేజ్ అయింది, గ్లాస్ పగిలిపోయింది. సో నాకు బాగా అనిపించలేదు, అందుకోసమే వీడియో చేసే ఆల్రెడీ షూట్ అయింది, అప్లోడ్ ఒక్కటి బాకీ ఉండే చేద్దాం అనుకున్నా. సో ఎందుకంత మిస్గైడ్ చేద్దాం అనిపించి, మిస్గైడ్ అంటే మిస్గైడింగ్ కాదు కరెక్టే ఉండే వీడియో కాకపోతే. ఓకే డన్, పని అయిపోయింది, దీంతో పని అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ నేను స్టిక్ చేసేసేయండి అండ్ స్క్రూస్ బిట్ చేసి ఫోన్ని ఆన్ చేసుడే మన బాధ్యత అండ్ మన వర్క్ కూడా. సో ఒకవేళ నా డిఐవై అంటున్న ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉన్నా ఉంటారు, నా లెక్క ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా చూస్తారు నా లెక్క, ఏదో ఒకటి సంథింగ్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే రిపేర్ అంటే ఆ రిపేర్ కాదు ఇంట్లో కూర్చొని సంథింగ్ సంథింగ్ గెలుపుతుంటారు చూడండి నా లాంటి బ్రదర్స్, నా బ్రదర్స్ అనుకోండి. సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కొద్దిగా నన్ను చూసి
వాళ్ళ వస్తువుల్ని ఖరాబ్ చేయకుండా కొద్దిగా మంచిగా ఉపయోగిస్తారని భావిస్తున్నాను. అండ్ బై ద వే, ఇది మీ ఓన్ రిస్క్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో దీనికి నేను బాధ్యుణ్ణి కాదు ముందు చెప్తున్నా, ఎందుకంటే నీవు చెప్పినవన్నా నేను చేసినా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తారు. సో వాళ్ళ గురించి కాదు ఇది, ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సాక్రిఫైస్ ఆర్ దోస్ హూ ఆర్ సాక్రిఫైజ్డ్ ఫర్ దోస్ ఐఎమ్ సెయింగ్. ఎందుకంటే మనం ఏం చేయలేము, డబ్బులు ఊరికే రావు రెండు కూడా. అరే బై ద వే, ఒక కేబుల్ని మర్చిపోయినాం మనం, అది కూడా బాధపడుతుంది మనల్ని. ఇంకోటి నాలాగా ఉన్నోళ్ళు ఎవరైతే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వీడియో చూస్తురా, చూస్తే ఒకవేళ కేబుల్స్ నట్స్ కరెక్ట్ పెట్టండి, ఏదైనా చేయండి మాత్రం ఖరాబ్ మాత్రం చేయకండి మీరు, ఎందుకంటే బాగా కాస్ట్లీ ఉంటాయి కదా. నేను చేస్తాను ఖర్చు అనే దానికన్నా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక పాత ఫోన్ల మీద ఒకసారి ట్రయల్ చేయండి, వస్తే వాడుకోండి లేదంటే త్రో ఇన్ ఏ గార్బేజ్ బ్రో. బయట మొన్నటి నుంచి వీడియోస్ కొద్దిగా మంచిగా అనిపిస్తే ఏం చేయాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా 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 మరెన్నో మీకు డిస్కస్ ఉంటాను అన్నమాట. కూర్చుంటలేదబ్బా, రైట్ కూర్చున్నది. బై ద వే, ఇది నేను చేసే దానికన్నా ముందు ఒకసారి మొత్తం ఇప్పేసి డిస్ప్లే మొత్తం తీసేసిన అనమాట, డిస్ప్లే ఒకసారి తీసేసిన, ఎందుకంటే ఏముందనేది నాకు తెలియాలి కదా, అంటే డిస్ప్లేకి గమ్ ఉందా లేదంటే దీని ఏమంటారు సంథింగ్ దీని. ఒక్క నిమిషం బ్రో, ఫిట్టింగ్లో ఇబ్బంది అవుతుంది అందుకోసం ట్యాపిస్తున్నాను. పైన ఒకటి బ్లాక్ కలర్ది ఉన్నట్టు గుర్తు నాకు. సో ఇది పైన ఒక్కసారి పర్ఫెక్ట్ ఉందా లేదా ఒక్కసారి చూసుకొని మీరు ప్రొసీడ్ కావచ్చు. సో పర్ఫెక్ట్ ఉంది, ఏందో డిస్ప్లేకి కొద్దిగా ఏదో సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది. మిస్సింగ్ అంటే ఒక పార్ట్ పెద్దగా వచ్చింది, ఇలా మన దాంట్లో చిన్న వచ్చింది. కరెక్ట్ కూర్చుంది, ఇలా కూర్చోబెట్టుకొని ఇగో భాయ్ నా తెలంగాణ భాష ఇది. సో మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు, ఆంధ్ర వ్యూవర్స్ కూడా ఉంటే ఒకసారి లైక్ వేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ ఇంకో ఏమైనా దేవాలంటే చెప్పురి చేస్తూనే ఉంటా. అండ్ నాతో చాట్ కానీ మాట్లాడాలనిపిస్తే 6303097037 నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మాట్లాడతా. ఇంకేమైనా రిలేటెడ్ అంటే యూట్యూబ్ కానీ దేనికి సంబంధించిన రిలేటెడ్ క్వీరీస్ ఉన్నా డౌట్లు ఉన్నా ఒకసారి కాంటాక్ట్ అయితే అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి కాంటాక్ట్ అయ్యింది, వాళ్ళు ఎంత అయితే అనిపిస్తుంది. సో ఇప్పటికే అనిపిస్తే ఒకసారి నేను చూస్తా వీడియో మొత్తం చూసి ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే వీడియో పెడతాను మొత్తం మీద, అంటే పార్ట్ పార్ట్ అయినా సరే ఏదైనా సరే మొత్తం ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే పెడతా. సో ఎట్టి పెడితే మళ్ళీ వ్యూస్ రావు అండ్ వ్యూవర్స్ కూడా నచ్చదు కదా, అందుకోసమే. అట్లా ఎందుకని చెప్పేసి కరెక్ట్ పెడితే పర్ఫెక్టే పెట్టేస్తాం, అయిపోతుంది వీడియో అనే ఒక ఆలోచన వచ్చింది. సో అండ్
సారీ ఫర్ వీడియోస్ ఇంటరప్షన్. వీడియోస్ ఇంటరప్షన్ అంటే ఏంది ఇట్లా అన్నాడు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో కన్సిస్టెన్సీగా వీడియోలు పెడతలే, అందుకోసమే ఇంటరప్షన్ వీడియోస్కి అని చెప్తున్నా. సో కొద్దిగా పని మీద బిజీగా ఉన్నా, అందుకోసమే ఏ పని అని అడగకూరి నేను చెప్తా. నేను మొన్నటి వీడియోలో కూడా చెప్తా అన్నావు చెప్పలే అనేటోళ్ళు కూడా ఉంటారు. సో రైట్, ఇక్కడ ఒక పిన్ ఉంది, అన్ని పిన్లు కరెక్ట్ పెట్టండి, లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంటుంది. సో సిగ్నల్ రిసీవర్లో అవి వీటివి ఉంటాయి, పిన్స్ కరెక్ట్ కూర్చుంటే ఇది నెట్వర్క్ వస్తా అన్నమాట. అప్పుడప్పుడు వీడియోస్ లాంగ్ ఉంటాయి కదా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడప్పుడు మింగుతున్నట్టు అనిపిస్తుంది. వీడియోస్ మింగుడు అంటారు చూడండి, ఆ టైప్ అనుకోండి. సో డిస్ప్లే అయితే అయింది, అతికింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే కూర్చుంది, బ్యాటరీ అయితే కూర్చుంది కదా. ఇది బ్యాక్ ప్యానల్, ఏది బ్యాక్ ప్యానల్ ఇది ఉంటుంది. సో దానికి ఇది పెట్టేసి నట్టు పెట్టేస్తే అర్థమవుతుంది. సో కొత్త బాడీలకు కూడా కొద్ది కొత్త కొత్త నట్లు ఉంటాయి. సో అవన్నీ కావాలంటే ఒకటి డ్రిల్ బిట్ అది కావాలి కదా, స్క్రూది స్క్రూడ్రైవర్స్ సపరేట్ బిట్స్ ఉన్నది కావాలి కదా. సో దాని గురించి లింక్ ఇన్ డిస్క్రిప్షన్ 200కి, ఇంకా తక్కువది లేదు. సో అయినంతవరకు బడ్జెట్లో చూస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. సో ఎక్కువ బడ్జెట్ పెట్టేటోళ్ళకు కూడా గవ్య వస్తాయి, తక్కువ బడ్జెట్ పెట్టేటోళ్ళకు కూడా గవ్య వస్తాయి. సో మీరు కావాలనుకుంటే క్వాలిటీ అనుకుంటారు కానీ అన్నీ అవే అంతే. సో మీరు కావాలంటే తీసుకోవచ్చు, అవి కూడా బై ద వే మళ్ళీ చెప్తున్నా, ఇది మీ ఓన్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నేను చేసినా అని చెప్పి మీ డివైస్ని ఖరాబ్ చేసుకోకండి. రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, కానీ మీ డివైజెస్ ఖరాబ్ అయితే నాకు సంబంధం లేదు, నా వీడియోకి సంబంధం లేదు. ముందర డిస్క్రిప్షన్లో కూడా ముందర వీడియో స్టార్టింగ్లో కూడా ఇస్తాను. ఒక్కడు మర్చిపోయిన ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొత్త ఫోన్లకు బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం లేదు, బ్యాటరీ కరెక్ట్ ఒరిజినల్ బ్యాటరీ మీకు దొరికితే తీసుకోండి, లేకపోతే గో టు ఆన్లైన్ అండ్ బ్రౌజ్ షాప్లో షాపింగ్ చేయండి, ఆన్లైన్ షాపింగ్. దెన్ అదొకటే సొల్యూషన్ మీకు, బడ్జెట్ మీ బడ్జెట్ ఓరియంటెడ్ తీసుకోండి ఏదైనా సరే. అండ్ స్క్రూస్ మాత్రం ఇష్టమైన పీకకండి, ఇప్పుడు ఈ స్క్రూ అనుకోండి దానికి ఆల్టర్నేషన్ చేసి వేయకండి. మీ డివైస్ మీద ఎఫెక్ట్ పడితే తర్వాత ఇబ్బంది అవుతుంది అంతే. ఎవరైనా కొత్తగా వీడియో ఇంత వరకు లాస్ట్ వరకు చూస్తున్నట్టయితే ఏం చేయండి అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడే 700 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకో 300 అయితే 1K అవుతారు. సో ఏంటంటే తొందర సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ప్రణీత్ కాయతి యూట్యూబ్ ఛానల్ని 1K తర్వాత 100K దాకా ఒకటి రన్ అని పెట్టేసి ఉరికిపిద్దాం ఛానల్ని. సో అంతే, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ బిహైండ్ దిస్. ఒకసారి ట్యాప్ లిక్ చేయండి అండ్ కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది. సో దానికోసం కవర్కి ఏం చేయాలనేది దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూర్చున్నాయి, కాకపోతే కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. దానికి ఏం చేయాలంటే మీరు ఆల్టర్నేషన్ 1 స్క్రూ మిస్సుడ్ కూర్చోబెట్టాలి, ఎన్నో మిస్ అయింది తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడే కూర్చోబెట్టాలి, గుర్తున్నప్పుడే మనం కూర్చోబెడితే బెస్ట్ అన్నమాట.
ఐదవ ఈ ప్రాసెస్లో మీ ఏళ్ళు గోర్లు ఏళ్ళుకున్న గోర్లు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో హ్యాండిల్ విత్ కేర్ అండ్ డోంట్ గో కేర్ హాస్పిటల్. షేర్ మంచిగా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి, వీడియో షోస్ అనిపిస్తే ఒక కామెంట్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. చెప్పినోడే స్క్రూ సగ్గా ఫిట్ చేయలే అని చెప్పి అనుకుంటారు, బై మిస్లో అయిపోతుంటాయి అప్పుడప్పుడు. తప్పు చేయని ఎవరు ఉండరన్నమాట, అందుకోసమే నాకే అది మీకు కూడా తెలుసు సూక్తులు, అందుకోసమే చెప్తున్నా. అలా చోడీలో వస్తున్నంతవరకు జై హింద్, వందే మాత్రం.